ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులు పాపమా కలతలా, నీ హృదయంలో పాదల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారి కంటా కనబడు దీపము. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారి కంటా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమధికము. ఆత్మలో దాహము తీరును రండి, ఆనందమానందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలకలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారము ఎంతో సంతోషముతో ఆనందముతో ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసి రక్షణ సువార్త సందేశాన్ని ఇంటింట అందిస్తున్న కుటుంబం వడ్రానం నాగరాజు, శోభారాణి, ప్రశాంత్ అండ్ మాన్య వారి ఉద్దేశము థ్యాంక్స్ గివింగ్ ఫర్ ఆల్ ది బ్లెస్సింగ్స్ రిసీవ్ టు మదర్ మేరీ అండ్ ఫర్ ద హెల్త్ బ్లెస్సింగ్స్ ఫర్ ద బ్రేవ్ అండ్ గాడ్స్ విజ్డమ్ ఆన్ ద కిడ్స్ సల్వేషన్ అండ్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద సోల్స్ ఆఫ్ మరమ్మ రెడ్డి, బాలాజోజి రెడ్డి అండ్ మరియా రోజమ్మ, గోపు జోజి రెడ్డి అండ్ సుందరమ్మ. ఈ కుటుంబము ఈరోజు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కుటుంబ సభ్యుల కోసం మరియు ఉద్దేశ లక్ష్యాల కోసం బిడ్డలారా ఈ పరిశుద్ధ బలి అర్పించి మనం వారి కోసము ప్రార్థన చేయబోతున్నాం. అలాగే మీకు తెలుసు, ప్రతి ఆదివారము ప్రతి శనివారం 900 మధ్యస్థ ప్రార్థన టీం మెంబర్స్ ఒక్కొక్కరి కోసము మనము పరిశుద్ధ బలి పూజ పెట్టించి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు మధ్యస్థ ప్రార్థన టీం మెంబర్స్లో ఉన్నటువంటి ఇంటర్సెసర్ టీం, జోజీ రోసరీ టీం మెంబర్స్, మాస్ ఆఫర్డ్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ సుబ్బారావు వైఫ్ అండ్ ఫర్ సన్స్ మ్యారేజ్ ఆఫర్డ్ బై సుబ్బారావు, మాస్ ఆఫర్డ్ ఫర్ సన్స్ మ్యారేజ్ అండ్ ఆల్సో ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దేర్ హౌస్ ఆఫర్డ్ బై నాగరాజు, మాస్ ఆఫర్డ్ ఫర్ ద ఫ్యామిలీ ప్రొటెక్షన్ అండ్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫర్డ్ బై ఆశీర్వాదం, మాస్ ఆఫర్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హౌస్ అండ్ ఫర్ అ సన్ ఆఫర్డ్ బై సామ్సన్, మాస్ ఆఫర్డ్ ఫర్ గుడ్ ఎడ్యుకేషన్ ఆఫ్ దియర్ చిల్డ్రన్ వైఫ్ గుడ్ హెల్త్ అండ్ ఫర్ ది అగ్రికల్చర్ ఆఫర్డ్ బై చిరంజీవి, మాస్ ఆఫర్డ్ ఫర్ ద ఫ్యామిలీ ప్రొటెక్షన్ అండ్ గుడ్ హెల్త్ ఆఫర్డ్ బై యసేబు, మాస్ ఆఫర్డ్ ఫర్ ద రజనీకాంత్ మ్యారేజ్ అండ్ ఫర్ డాటర్ టు గివ్ బర్త్ టు చిల్డ్రన్ ఆఫర్డ్ బై రమేష్,
Master for the marriage of James and good health of Joseph, and for Veronica to bear children offered by Joseph. Master for the sale of the agricultural land at a good price, for the healing of Sirisha from gastric problem, along with the family protection offered by Tambi. Mass offered for the healing of Theresamma from seizure fits, family protection, and completion of the house construction that was stopped offered by Lily Babu. Mass offered to have children, blessings in the business offered by Naresh. For the family protection, good health the children, and for the new house planning by offered by Joji. Mass offered for the healing from knee joint pain to Haini, and family protection offered by Prasanna Kumar. Naresh Nadipisuna Pratana group members Udesha Lakshyalu. Thanksgiving Mass for all the good deeds in their family offered by Naresh. Mass offered for the good health of Ravi, Sindhu, and Rahul offered by Naresh. Mass offered for the good health to Pilli Chiranjeevi offered by Naresh. Mass offered for the good health of Sister Padmaja offered by Naresh. Mass offered for the good health of Reverend Father Benny, SVD, offered by Naresh. Mass offered to restart the business which was in hold, and for the good business offered by Surya Narayana. Mass offered asking pardon for the sins, for the good health to all the family members, for the financial blessings, and to get rid of from all the evil spirits offered by Srikant. Vijay Kumar Nadipisuna Pranathana group members Udesha Lakshyalu. Mass offered to get rid from the mobile games, and for the good education of Divya Teja, for the good health of the family, blessings offered by Chikkala Vijay Kumar. Mass offered to get healing from cancer, and for the good health of Veeramma, and for the family blessings offered by Nagaraju. Mass offered for the good health of Chikkala Gloria Sojan, Sushila Roy, Sanjay Kumar, and for the salvation of the family members, and God's plan must be done in the family offered by Chikkala Sanjay Kumar. Mass offered for the good health of Chikkala Nagamani, for good job of Rajendra Kumar and Ananda Kumar, for the construction of the new house, and for the peace in the family, and for the family blessings offered by Chikkala Solomon Raju. Mass offered for the good health of Doma Ratna Raju, Usha, Puneet, Kanta Shri, and for the family blessing to get relief from the financial difficulties offered by Doma Ratna Raju. Mass offered to destroy all the evil forces in the family, and for the family protection, for expected heartfelt fulfillment to get rid from the alcoholism, and good health and the family blessings offered by Venkamma Kannabattula. Joshua Nadipisuna Prarthana group members Udesha Lakshyalu. Mass offered to get a new own house in God's will. Mass offered by Arjun and family. Mass offered for the departed soul of Ashok, and for the good health, and for God's mercy upon the family members, and for the good life and blessings upon Pavan. Mass offered for the good health of Avinash, and for God's blessings upon the family members. Mass offered by Avinash. Mass offered for the good health and for the healing of the right leg, for the good job to Prasad, and for the peace in the family. Mass offered by Prasad. Mass offered for personal needs and good health of Suresh, Monica. Mass offered by Suresh and Monica. Mass offered to get a new job to Manoj, and to lead a successful life in God's will, to overcome all the evil spirits, for the family blessing, and to get a power of praying for other. Mass offered by Manoj Nirmal Vempaniraj. Premila Nadipisuna Prarthana group Udesha Lakshyalu. Mass offered to get a healing from gastric problems and chest pain, to get deliverance from all the evil bondages. Mass offered by Pramila. Mass offered for the gift of a child to
Gayatri, and for good health and peace in the family, Mass offered by Gayatri. Mass offered for the gift of a child to Nandini, for the good health and peace in the family, offered by Nandini. Mass offered to get rid of all the bad relationships of Kishore and the good business of Swarupa, and to get rid from all the distractions, Mass offered by Swarupa. Mass offered for the peace in the family and for the good health of the family members and for the financial blessings, Mass offered by Padma. Thanksgiving Mass offered by Simon and family members. Thanksgiving Mass and for the good health of Dodda Das mother, Mass offered by Dodda Das and family. Thanksgiving Mass for God's will in the family and for the family protection, Mass offered by Singhi Slivaraju. Thanksgiving Mass for all the blessings received in the family, offered by Amadala Ram Babu. Priyapettavara, మా మధ్యస్థ ప్రార్థన టీం మెంబర్స్ పెట్టించిన పరిశుద్ధ బలిపై ఉదేశలక్షలన్నిటినీ కూడా మన ఈ పరిశుద్ధ బలిపీఠం మీద కానుకగా అర్పించి మనము వారి కోసము ఈ బలిలో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వారిని సంరక్షించాలని, వారి ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలని, ఒక ప్రార్థన సైన్యంలాగా నిలబడి అనేక మంది కోసం, కుటుంబాల కోసం ప్రార్థన చేసే ఓర్పు, సహనము, పరిశుద్ధ అభిషేకం దేవుడు వారికి ప్రసాదించాలని మనం ఈ బలిలో వారి కోసం ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఈరోజు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన కుటుంబాల ఉద్దేశ లక్ష్యాలు కూడా మనం బలిలో కనుకగా అర్పించి ప్రార్థన చేయబోతున్నాం. ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఫేవర్ అపాన్ ప్రసన్న కుమార్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ వరుణ్ ఇన్ ది ఎగ్జామ్, మాస్ ఆఫర్డ్ బై ద ఫ్యామిలీ. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆఫర్డ్ బై వి ప్రకాష్ రెడ్డి. Thanksgiving Mass offered by Komaredi Lourdes Mareddy, Shanti and Prashwit Reddy family for God's blessings and good health and God's wisdom upon Prashwit Reddy and the departed souls in the family. For the departed soul of Boga Maria Karuna Kumar, Mass offered by Boga Arogyam and family. For the speedy registration and construction of God's house, Mass offered by Sharon. For the conversion of Somashiva Rao and the peace in the family, offered by the family members. For the victory over the court case which is pending since 11 years, Mass offered by Nakshatram. For the departed souls of Gade Raipuredi, Gade Chinnapuredi, offered by Nakshatram and family. For the departed soul of Y. Bhaskar Reddy and for the good health of Y. Fatima Mary, Pavitra Joseph, Arogya Reddy, and for the special intentions and settlement of the financial problems of the intercession of Mother Mary, Mass offered by the family. For the departed soul of Basi Bogula Andunappa, Mass offered by Basi Bogula Lalita. For the protection of the family, in the name of the Sacred Heart of Jesus, Mass offered by Chinnappa Reddy, Francesca, and the family members. Thanksgiving Mass for the blessings received on all the family members, and special prayers for Reverend Father Benny Sweedy and all the intercessors team, offered by Songa Siddhya. For the good health of Ganji Fatima, Rajulamma and Ganji Shivreddy, Hyderabad Diocese, Brahmanapalli Village. For the good health, God's blessings upon Udumala Gregory Reddy and Rojamma, offered by Udumala Gregory Reddy and Rojamma. For the good wisdom and knowledge and good health and to walk in God's path and a good seat in the college to Cyril, Mass offered by Prasad and Sarita. For the repose of the soul of souls in the purgatory and those who passed away with the COVID-19 virus, Mass offered by Prasad and Sarita. Thanksgiving Mass offered for the success of breast cancer surgery of Mani Kumari and protection of the family, offered by Y. Rajesh, Y. Mani Kumari and Dr. Y. Richie. Thanksgiving Mass for good health and in the family and special intentions, Mass offered by Allam Vijaya Bhaskar Reddy and Sunanda. Thanksgiving Mass offered for all the favors and blessings received and for the good health on all the family members, offered by Basani Shivreddy and Vimala.
must offer to pass out successfully on the visa interview of M. Biola Reddy of the USA on the 26th, must offer by Theresa Mann family. Thanksgiving mass for the good health of the family offered by D. Maridi and the Jyothian family. Thanksgiving mass for the good health of the family offered by A. J. Paul Reddy, Rani from Talapalli. Mass for the intention and good health of the family offered by K. Sudhakar Reddy and Jyothi from Nagar Karnool. Mass for the intentions and good health of the family and a job for Ratish Rakesh offered by A. Inna Reddy and Sri Devi and family. Mass for the good future of Satvik, Sanket and Teja and for their good studies. Thanksgiving mass and easy delivery to my granddaughter Monica. Mass offered by Desari Santamma. Mass offered for God's blessings upon Boina Ramu, Sureka and children Harshavardhan, Pandu and Ramu for increase of their salary offered by Sujata. Thanksgiving mass for the abundant blessings received from God offered by Sujata. Mass for the special intentions offered by Sujata. Third mass for the soul of Tati Reddy, Inna Reddy and Vatti Fatima offered by Sujata. Mass for the blessings for Sumanth Reddy family and business offered by Sujata. Mass offered for the good wisdom and blessings for children offered by Sujata. Priya Sahodari Sahodalara, Meeru Pettinchina ee Parishuddha Bali Pooja Udeshakshalannitini Kuda ee Adivaram Sabbath Dinamu ప్రభు పరిశుద్ధమైన బలిపీఠం మీద అర్పించి మీ అందరి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఆన్లైన్లో మీరు వేలాది మంది ఒకరోజు ఈ మాసంలో పాల్గొంటారు. బిడ్డలారా, మీ అందరి విన్నపాలు, అందరి ఉద్దేశ లక్ష్యాలు మనం ఈ పరిశుద్ధ బలిలో కానుకగా అర్పించి ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా దేవుడు మీ అందరినీ కూడా దీవించాలని ఆశీర్వదించాలని మనం పరిశుద్ధ బలిలో ప్రార్థన చేయబోతున్నాం. అలాగే అనారోగ్య అవస్థలో ఉన్నటువంటి జపమాల అనే ఒక సహోదరి కోసము తన ఆపరేషన్ ట్రీట్మెంట్ చికిత్స అన్నిటి కోసము నిస్సహాయ అవస్థలో ఆ సహోదరి మన ప్రార్థన సాయం కోరుకున్నారు. ఆ సహోదరి కోసం కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరుల రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ నెల చివరి ఆదివారము ప్రభు సన్నిధిలో ఈ పరిశుద్ధ బలిని మనం అర్పిస్తూ ఉన్నాం. మీ అందరి విన్నపాలను, మీ ప్రార్థనలను, మీ కోరికలను, మీ నివేదనములు అన్నిటినీ ప్రభు సన్నిధిలో అర్పించుకోండి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, సర్వశక్తితో ఆ ప్రభు సన్నిధికి చేరుకుందాం. ఈ కృతజ్ఞత బలిని అర్పించుకుందాం. దేవుని ప్రసన్నత కావాలని దాహముతో పరిశుద్ధాత్మ సహాయమును అర్థిస్తూ ఈ బలిని అర్పిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు ధర్మశాస్త్ర బోధకులతో ఒక మాట్లాడినాడు. ఆజ్ఞలన్నిటిలో ప్రముఖమైనటువంటిది ఏది అని ప్రశ్నకి జవాబు, ఒకడు
తన పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమింపవలయును. రెండవది, ఒకడు తనను తాను ప్రేమించుకున్నట్లే పొరుగు వారిని ప్రేమింపవలయును. ఇవి రెండింటికి మించిన ఆజ్ఞ వేరే లేదు అని యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. బిడ్డలారా, దేవుని పవిత్ర మూర్తి అయిన యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చినటువంటి వాక్యం తెస్సలోనిక ప్రజలు కేవలం ఒక సందేశంలాగా తీసుకోలేదు. రెండో పట్టణంలో మనం వింటూ ఉన్నాం, మొదటి తెస్సలోనిక 1:5-6 వచనాలలో ఈ వచనాన్ని, ఈ సందేశాన్ని దేవుని ఆత్మతోనూ, దేవుని శక్తితోనూ, అభిషేకముతోనూ రక్షణ సందేశముగా వారు అంగీకరించిరి అని పండిత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మనం వింటున్న వాక్యం బిడలారా కేవలం విని వదిలేసే ఒక వాక్యం కాదు, కానీ మన రక్షణ మార్గముగా దీన్ని మనం అంగీకరిస్తే, మన జీవితానికి మూలాధారంగా మనం అంగీకరిస్తే, ఒకడు తప్పకుండా దేవుని పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమిస్తాడు. దేవుణ్ణి అలా ప్రేమించేవాడు ఎరిగిపోయిన వారిని తృణీకరించలేడు. ఆటోమేటికలీ, న్యాచురలీ దేవుని నుంచి పొందిన కరుణ, దేవుని నుంచి పొందిన ప్రేమ, దేవుని నుంచి పొందినటువంటి దీవెనలు తోడి సోదరి సోదరులతో తప్పకుండా పంచుకుంటారు. అది బలవంతంగా కాదు, ఆత్మ నుంచి ప్రవహిస్తున్నటువంటి ఒక ఫలముగా మారుతూ ఉంది. బిడ్డలారా, 9 నెలలు పరిపూర్ణ గర్భవతి అయిన ఒక స్త్రీ తప్పకుండా తన బిడ్డని ప్రసవించవలసినది. అది న్యాచురలీ దేవుడు ఏర్పరచినటువంటి ఒక క్రమం. అలాగే దేవుడి నుంచి పొందినటువంటి ఆ కరుణ, కృప, ప్రేమ అన్నీ ఒక వ్యక్తి తన కోసం పెట్టుకోలేడు. న్యాచురల్గా అది ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా తోడి సోదరి సోదరులతో పంచుకునే ఒక ఆత్మ ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉంది. ఈ ఆదివారం ఈ సందేశాన్ని మనం ఆలకించిపోతూ ఉన్నాం. కనుక ఈ దేవుణ్ణి మనం పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సర్వశక్తితో ప్రేమించకపోయి ఉంటే, తోడి సోదరి సోదరుల పట్ల ఆ ప్రేమ చూపించలేకపోయి ఉంటే, అలాగే దేవుని సందేశాన్ని ఆత్మ ద్వారాను, అభిషేకం ద్వారాను ప్రసాదించినటువంటి రక్షణ మార్గంగా స్వీకరించకుండా ఉండి ఉంటే, ఈ పరిశుద్ధ బలిపూజలో ఆ భగవంతుని పాపక్షమాపణ కోరుకుందాం. దేవా, నన్ను మన్నించండి, నేను ఒక పాపాత్ముడిని, స్వార్థపురుడిని, నా బలహీనతలు నాకు తోడై ఉండి నీ ఆత్మశక్తిని, ఆత్మబలము నాకు అనుగ్రహించి నన్ను నడిపించండి. ప్రభువా, నీకు సాక్షిగా నేను మారాలి, జీవించాలి అని మంచి నిర్ణయం తీసుకుందాం. బిడ్డలారా, ప్రభు సన్నిధిలో పాప సంకీర్తనం చేసుకుంటూ అందరూ కలిసి సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేదని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు
చర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయ చూపుము. తండ్రి దేవా, మాపై దయ చూపుము. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపుము. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపుము. పవనాత్మదేవా, మాపై దయ చూపుము. పవనాత్మదేవా, మాపై దయ చూపుము. బిడ్డలారా, ఈ ఆదివారం సంతోషముతో, ఉత్సాహముతో, ఆనందముతో త్రిత్విక దేవుని ఘనపరుస్తూ గాయకుడితో కలిసి ఈ మహిమగానము మనం పాడుకుందాం. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భూమిలో. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుజులకు శాంతి. రాజది రాజా, పరలోక రాజా, శక్తి సంపన్న. ఆరాధనలు స్తుతి మహిమలను, గౌరవ మహిమలను. రాజది రాజా, పరలోక రాజా, శక్తి సంపన్న. ఆరాధనలు స్తుతి మహిమలను, గౌరవ మహిమలను. గణమగు దేవా, అర్పించెదమయ్యా, వందన గీతం యుగ యుగములు మీకు. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భూమిలో. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుజులకు శాంతి. చెన్నితైక సుతుడా, ఏలిన వార దేవుని గొర్రె పిల్ల. పిత యొక్క సుతుడా, పాపము తొలగించి ఆలించు మా మొరలన్. చెన్నితైక సుతుడా, ఏలిన వార దేవుని గొర్రె పిల్ల. పిత యొక్క సుతుడా, పాపము తొలగించి ఆలించు మా మొరలన్. పితయగు దేవా, పరిశుద్ధులు మీరే,
ఏలిక మీరే యుగ యుగములు ఆమే. దేవిలో దేవునికి మహిమ, భూమి యందు మనుజులకు శాంతి. దేవిలో దేవునికి మహిమ, భూమి యందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భూమిలో. దేవిలో దేవునికి మహిమ, భూమి యందు మనుజులకు శాంతి. దేవిలో దేవునికి మహిమ, భూమి యందు మనుజులకు శాంతి. ప్రార్థించుదము. మా కర్తయగువు సర్వేశ్వరా, సర్వ సంపదలు గల స్థిర సేవ యందే మాకు సంపూర్ణ శాశ్వతానందము కలదు. కనుక మీ భక్తి పూజల యందు మేము ఆనందించినట్లును మీ కృపను దయచేయుమని మిమ్ము ప్రతి మాలు కొనుచున్నాము. నిన్ను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, సర్వశక్తితో మేము సేవించినట్లు మీ ఆత్మ మమ్ము నడిపించునుగాక. మీతోనూ పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము నిర్గమకాండము 22వ అధ్యాయము పవిత్ర వచనములు 20వ వచనం నుండి 27వ వచనం వరకు. యావేకుగాక అన్యదైవములకు బలులు సమర్పించు వానిని వెలివేసి చంపవలేను. మీరు పరదేశిని చెరపరాదు, బాధింపరాదు. ఐగుప్తు దేశంలో మీరును పరదేశులుగా ఉంటిరి కదా. మీరు వితంతువులను కానీ అనాథలను కానీ బాధింపరాదు. బాధించిన వారు నాకు మొరపెట్టుకొందురు, నేను తప్పక వారి మొర విందును. నా క్రోధాగ్ని రగులుకొనును, మిమ్ము నా కత్తికి బలిచేయుదును. మీ భార్యలు వితంతువులు అగుదురు, మీ బిడ్డలు అనాథులు అగుదురు. మీలో ఎవడైనా నా ప్రజలోని పేదవాణిని సొమ్ము అప్పుగా ఇచ్చినచో మీరు వారితో వడ్డీ వ్యాపారి వలె వ్యవహరింపరాదు, వాను నుండి వడ్డీ పుచ్చుకొనరాదు. మీరు మరి ఒకనికి నిలువుటంగీని కుదువ సొమ్మగా తీసుకున్నచో దానిని ప్రొద్దుగూకుటకు ముందే అతనికి తిరిగి ఇచ్చివేయవలేను. కప్పుకొనుటకు అతనికడ ఉన్నది అదే, అతడు ఒంటి మీద కప్పుకొను నిలువుటంగి అదే, అతడు ఏమి కప్పుకొని పండుకొనును. అతడు నాకు మొరపెట్టుకున్నచో నేను అతని మొర విందును, నేను దయామయుడను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పఠనము పునీత పౌలు గారు తెస్సలోనికి ప్రజలకు రాసిన మొదటి లేఖ. 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 5వ వచనము నుండి 10వ వచనం వరకు. ఏలైనా కేవలము మాటలచే మాత్రమే కాక శక్తితోనూ పవిత్రాత్మతోనూ దాని సత్యమును అందలి సంపూర్ణమగు నమ్మకముతోనూ మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లి ఉంటేమో మీకు ఎరికియే గదా. మమ్మును ప్రభును మీరు అనుకరించిన వారైతిరి. మీరు అనేక బాధలు పడినను పవిత్రాత్మ వలన
లభించు ఆనందంతో సందేశమును స్వీకరించితిరి. అందువలననే మాసిడోనియా అకాయలలోని విశ్వాసులందరికను మీరు మార్గదర్శకులైతిరి. ఏలైనా ప్రభు వాక్కు మీ ద్వారా మాసిడోనియా అకాయలకు ప్రతిధ్వనించుట మాత్రమే కాక దేవుని అందలి మీ విశ్వాసమును గుర్చిన వర్తమానము ప్రతి ప్రాంతమందును వ్యాప్తి చెందినది. కనుక మేము చెప్పవలసింది ఏమీ లేదు. మేము మేము చూడవచ్చినప్పుడు మీరు మమ్ము ఎట్లు ఆహ్వానించినది? సత్య సజీవ దేవుని సేవించుటకు మీరు ఎట్లు విగ్రహముల నుండి ఇముకులై దేవుని వంకకు మరలింది వారు చెప్పుచున్నారు. దేవునిచే మృత్యువు నుండి లేవనెత్తబడిన రానున్న దేవుని తీవ్రమైన ఆగ్రహము నుండి మనలను రక్షించువాడును ఆయన కుమారుడు అగు యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చే వరకు మీరు వేచి ఉన్నారని వారు చెప్పుచున్నారు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అనురాగ రాగాల హల్లెలూయ గీతం, హల్లెలూయ హల్లెలూయ ఆనంద భావాల సుమధుర గానం, హల్లెలూయ హల్లెలూయ అనురాగ రాగాల హల్లెలూయ గీతం, హల్లెలూయ హల్లెలూయ ఆనంద భావాల సుమధుర గానం, హల్లెలూయా హల్లెలూయా. పరవశించి పాడగరారే గతవత్సరాలు ఒసగిన మేలులకై, ప్రభు ఒసగిన ఈవులకై. పరవశించి పాడగరారే గతవత్సరాలు ఒసగిన మేలులకై, ప్రభు ఒసగిన ఈవులకై. అనురాగ రాగాల హల్లెలూయ గీతం, హల్లెలూయ హల్లెలూయ ఆనంద భావాల సుమధుర గానం, హల్లెలూయ హల్లెలూయ. ప్రభుని పలుకులే తీయని పాటలై ప్రతి హృదయాన్ని తాకాలని. ప్రభుని పలుకులే తీయని పాటలై ప్రతి హృదయాన్ని తాకాలని. హల్లెలూయాని పాడండి, హల్లెలూయాని సాగండి. హల్లెలూయాని పాడండి, హల్లెలూయాని సాగండి. అనురాగ రాగాల హల్లెలూయ గీతం, హల్లెలూయ హల్లెలూయ ఆనంద భావాల సుమధుర గానం, హల్లెలూయ హల్లెలూయ. అనురాగ రాగాల హల్లెలూయ గీతం, హల్లెలూయ హల్లెలూయ ఆనంద భావాల సుమధుర గానం, హల్లెలూయ హల్లెలూయ. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి సువార్త 22వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 34 నుండి 40 వరకు. యేసు సద్దూకయుల నోరు మోయించునని పరిసయ్యులు విని అచ్చటికి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఆయనను పరీక్షింపవలెనని, బోధకుడా, ధర్మశాస్త్రమందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమిపవలయును, ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాని నీ ప్రేమిపవలెను అని రెండవ ఆజ్ఞయు ఇట్టిదే. మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములన్నీయు ఈ రెండు ఆజ్ఞలపైననే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నాతో పాటు శ్రమలు వంచి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్కు మనము ఆలకించబోతున్నాం. పరిశుద్ధాత్మదేవ, మరొక సాబత దినము మీరు మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రం. దేవా, నీ వాక్యాన్ని మరొక రోజు ధ్యానించటానికి మాకు అవకాశం ఇచ్చావు. ఈ వాక్యము సరిగా బోధించటానికి ఆత్మదేవ నాకు తోడ్పడమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని వింటున్న వేలాది మంది ఈ వాక్యము బలము ద్వారా దీవించబడునుగాక. వాక్యం అనేటువంటి ఖడ్గం పట్టుకుని వారు సైతానికి విరుద్ధంగా పోరాడునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని రేయం బగలు ధ్యానిస్తున్న ఈ బిడ్డలు ఈ వాక్యం ద్వారానే వారు సంతృప్తిపరచబడునుగాక, అభివృద్ధిపరచబడునుగాక, నీకు సాక్షిగా మారునుగాక. అన్ని ఆటంకములు పరిశుద్ధాత్మదేవ నీ అగ్నితో కాల్చివేసి మానజ తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వింటూ ఉండగా ఆత్మ వలన వారు ఆకర్షింపబడుదురుగాక. సకల దూతలారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేష పట్టణంలో ఫరిసయులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఒక ధర్మశాస్త్ర బోధకుడు అడుగుతూ ఉన్నాడు, గురువా, ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనటువంటిది ఏమిటి? యేసుక్రీస్తు దానికి రెండు చక్కటి ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. ఒకటి, మీ దేవుడైన ప్రభువును పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో సర్వశక్తితో ప్రేమింపవలయును, ఇదే మొదటి ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపవలయును, ఇని రెండవది. మోషే ధర్మశాస్త్ర గ్రంథములు ప్రవక్తల ప్రబోధములు అన్నీ ఈ రెండు ఆజ్ఞలపై ఇమిడి ఉన్నాయి అని యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎంతోమంది నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తూ ఉన్నాను అని అంటూ చర్చకు వెళ్తారు, మాసలో పాల్గొంటారు, బాహ్యమైనటువంటి మత సంబంధమైన ఆచార అనుష్ఠాన క్రియలు చేస్తారు. ఇటువంటి కొన్ని భక్తి కార్యములు చేసి ముగిస్తే నా మత ధర్మము అయిపోయింది, ఒక క్యాథలిక్గా ఒక క్రిస్టియన్గా నా బాధ్యత అయిపోయింది, ఇటువంటి కొన్ని
క్రియలతో మతాన్ని కట్టిపడేసి అటువంటి ఒక వ్యక్తిపరమైనటువంటి ఒక సైకాలజికల్ సాటిస్ఫాక్షన్లో మనుషులు కొంతమంది జీవిస్తూ ఉంటారు. రెండవదిగా, నాకు వేరే ఎవరితో సంబంధం లేదు, నేను దేవునితో డైరెక్ట్గా సంబంధములో ఉన్నాను, దేవుడు నా ప్రార్థన వింటాడు, నేను దేవుని మార్గంలో ఉన్నాను, నాకు నా దేవునికి మధ్యలో డైరెక్ట్లీ ఒక సంబంధం. ఇటువంటి కొన్ని మత సంబంధమైన, దేవుని సంబంధమైన, వాక్య సంబంధమైనటువంటి గ్రుడితనములో, తప్పుడు ఆలోచనలో, తప్పుడు సిద్ధాంతాలతో ఎంతోమంది జీవిస్తున్న ఒక పరిస్థితులు మనం ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ఇటువంటి అన్ని సిద్ధాంతాలని తీసివేసి డైరెక్ట్ ఒక మాట అంటున్నాడు. అదేంటంటే, నీవు నీ పొరుగువాణిని ప్రేమించకపోతే, నీ పొరుగువాణి విషయములో నీకు శ్రద్ధ లేకపోతే, అది దేవుని ఆజ్ఞలకి విరుద్ధమైనటువంటి ఒక విషయమని, అంటే 618 నియమాలలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఇవి రెండు మాత్రమేనని యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకంటే ఈ యేసుక్రీస్తు యోహాను సువార్త 14:15 ఒక మాట అంటాడు, మీరు నన్ను ప్రేమించినచ్చు నా ఆజ్ఞలు పాటింతురు. అంటే ప్రభో ప్రభో, యెషయా యెషయా అని నన్ను పిలిచేవారు కాదు పరలోక రాజ్యంలో ప్రవేశించేది, కానీ నా తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించేవాడే చేయువాడే అని పరిశుద్ధ గ్రంథం ఎంత స్పష్టంగా మనకు నేర్పిస్తూ ఉంటుంది. అనగా నీవు యేసు క్రీస్తుని ప్రేమిస్తూ ఉన్నావంటే, నీవు క్రైస్తవుడు అయితే, జ్ఞానస్థానం పితాపుత్ర పవిత్రత నామములో పొందిన ఒక వ్యక్తి నీవైతే, ప్రియులారా, ఆ ప్రేమ చూపించే మార్గం ఏంటంటే వాక్యము పాటించటం ద్వారానే నీకు దేవుని పట్ల ఉన్న ప్రేమ నీ వ్యక్తం చేస్తావు. నేను నా వాక్యాలలో పదే పదే చెప్పిన ఒక మాట ఉంటుంది, ప్రియులారా, పువ్వు వికసించకపోతే పువ్వు పువ్వు కాదు అంటారు, పాట పాడకపోతే పాట పాట కాదంటాడు, అలాగే ప్రేమ చూపించకపోతే ప్రేమ ప్రేమ కాదండి. ఐ లవ్ యూ అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రేమ నీ దైనందిన జీవితములో ఒక రియాలిటీగా వాస్తవంగా మారకపోతే ఐ లవ్ యూ అనేటువంటి 4 పదాలకి ఏం అర్థం ఉంది? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇదే యేసుక్రీస్తు యోహాను 14:15 మనకు చెప్తూ ఉన్నాడు. దీని గురించి లోతుగా ఈనాటి 2వ పఠనము పుణ్యత పౌలు గారు తస్సలోనిక ప్రజలకు రాసినటువంటి పత్రికలో, బిడ్డలారా, 1వ అధ్యాయము మనము 5:6-2 ఒకసారి విందాం. ఒకవేళ ఇక్కడ చదివినప్పుడు మీరు గమనించారేమో నాకు తెలియదు, కానీ మరొకసారి మనం విందాం. మొదటి తస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, బిడ్డలారా, 5:6-2 ఏలైనా కేవలము మాటలచే మాత్రమే కాక, కేవలం మాటల వలన మాత్రము కాక, శక్తితోను పవిత్రాత్మతోను దాని సత్యమునందలి సంపూర్ణమైన నమ్మకముతోను మేము మీకు సువార్తను అందించితిమి. గమనించండి బిడ్డలారా, రక్షణ సువార్త బైబిల్ అనగా యేసుక్రీస్తు బోధించినటువంటి బోధ అపోస్తలు ఎలా బోధించారంటే, ఎలా తస్సలోనిక ప్రజలకి అందించారంటే, బిడ్డలారా, 1, వారు శక్తితోను పవిత్రాత్మతోనూ అలాగే గట్టి నమ్మకముతో విశ్వాసముతో వారు బోధించారు.
అలాంటి బోధ ఆలకించినటువంటి తెస్సలొనికి ప్రజలు దాన్ని ఎలా తీసుకున్నారో, ఎలా దాన్ని అంగీకరించారో ఉందామా. నెక్స్ట్ వచనం, మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు ఉంటేమో మీకు ఎరిగే కదా, మమ్మును ప్రభువును మీరు అనుకరించిన వారైతిరి. మీరు అనేక బాధలు పడినను పవిత్రాత్మ వల్ల లభించు ఆనందముతో సందేశమును స్వీకరించితిరి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, వాక్యాన్ని అంగీకరించిన తెస్సలొనికే ప్రజలు మమ్మును ప్రభువును, ఈ మమ్మును అంటే ఎవరు, ప్రభు అంటే ఎవరు? ప్రియులారా, అపోస్తలులైనటువంటి పౌలు బోధించిన బోధ ఆయనది కాదు. ఎందుకంటే ఆయన స్వయంగా తెలియజేశాడు, ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీకు అందించిన సువార్త మానవ కల్పితము కాదు, నేను దానిని ఎవరి నుంచి కూడా నేను పొందలేదు అని చెప్పి యేసుక్రీస్తు నాకు స్వయంగా దాన్ని బయలుపరచునని పౌలుగా తెలియజేస్తూ ఉన్నాడు. దేర్ఫోర్ ఈ తెస్సలొనికే ప్రజలు గమనించండి, వారు ప్రభువు బోధించినటువంటి సందేశాన్ని ప్రభువు బోధగా, దేవుని మాటగా, దేవుని సందేశముగా వారు అంగీకరించారు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి, అందిస్తూ ఉన్నటువంటి పౌలుని, పౌలు అనుచరులను కూడా వారు అంగీకరించారు. అంగీకరించి ఏం చేశారు, వారిని ఇమిటేట్ చేయటానికి, వారిని అనుకరించటానికి ఈ తెస్సలొనికే ప్రజలు ప్రయత్నించిరి. అనగా ఎవరైనా దేవుని మార్గములో నడుస్తూ ఉంటే, ఎవరైనా దేవుని వాక్యాన్ని పాటిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, ఆదర్శవంతమైన జీవితం జీవిస్తూ ఉంటే, దేవుని సేవకులుగా జీవిస్తూ ఉంటే, ప్రియులారా, మనకు కళ్ళ ముందు కనపడేది దేవుడు కాదు. హలో, చదువుతో వినండి, మీ కళ్ళ ముందు మీకు దేవుడు కనపడడు, నీ కళ్ళ ముందు నీకు పరిశుద్ధాత్మ కనపడదు, నీకు కళ్ళ ముందు నీకు తండ్రి దేవుడు కనపడదు. ప్రియులారా, ఈ రోజుల్లో మనం దేవుణ్ణి ఎలా పొందుకుంటాం, దేవుని ఎలా అనుభవిస్తాం? ప్రియులారా, ఆల్రెడీ యేసుకు చెప్పినట్లుగా పొరుగు వారి పట్ల ఉన్న ప్రేమ, దేవుని పట్ల ఉన్న ప్రేమ, అది మనస్స వాచ కర్మణ, నీ మాటలలో క్రియలలో అది నీవు చూపించకపోతే, అది ప్రదర్శించకపోతే, మరి నీవు ఎలా దేవునికి సాక్షిగా మారుతారు? ఒక క్యాథలిక్ అయిన నువ్వు, ఒక క్రైస్తవుడైన నువ్వు, జ్ఞానస్థానం పొందిన నిన్ను, ప్రియులారా, నీ ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారు. నిన్ను నీ చుట్టుపక్కలటువంటి హైందవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, కత్తులకు ఇతర సంఘాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, నిన్ను చూస్తారు. రోజు గుడికి వెళ్తున్న నువ్వు ఎలా ఉంటున్నావు, జ్ఞానస్థానం పొందిన నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, సప్రసాదం తీసుకున్న నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు, ఇరుగు పొరుగు వాళ్ళతో ఉన్నటువంటి సంబంధం ఏంటి? ప్రియులారా, నువ్వే ఒక సాక్షిగా మారకపోతే, నువ్వే సాక్షిగా జీవించకపోతే, మరి నీవు నమ్ముకున్న దేవునికి ఎంత విలువ ఉంది, నువ్వు ప్రేయర్ చేస్తున్న ప్రార్థనకి ఎంత విలువ ఉంది? ఇక్కడ తెస్సలొనికే ప్రజలు చూడండి, వారు దేవుని సేవకుడైనటువంటి పౌలుని అంగీకరిస్తూ, ఆయనని అనుకరిస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఎందుకు, ఆయన ఒక దేవుని సేవకుడు కాబట్టి సేవకుడిని సేవకుడిలాగా అంగీకరిస్తూ ఉన్నాడు, ప్రవక్తని ప్రవక్తలాగా అంగీకరిస్తూ ఉన్నాడు. దేవునిచే ఎన్నకబడిన పిలువడినటువంటి వారిని అభిషక్తులుగా అనుకరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది వాస్తవమైనటువంటి దేవుని మార్గములో నడవాలని అనుకుంటున్న, కోరుకుంటున్న ఒక వ్యక్తికి కావలసినటువంటి మనస్తత్వం. ఇది మనకి ఈ రెండవ పట్టణము నేర్పిస్తూ ఉంది, తెస్సలొనికే ప్రజలు ఎలా పౌలుని, ఆయన సందేశాన్ని అంగీకరించాడో. పరిశుద్ధాత్మ వలన, శక్తి వలన, గట్టి నమ్మకముతో
వారిని అంగీకరించారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఈ 6వ వచనంలో 7వ వచనం చదివితే అక్కడ పౌలు తెస్సలోనికి ప్రజలని ప్రోత్సహిస్తూ ఉన్నారు, అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారు, ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారంటే, బిడ్డలారా, తిని కాళ్ళ మీద కాలు వేసుకుని టీవీ చూసుకుంటూ కాదు వారి వాక్యాన్ని అంగీకరించేవాళ్ళు. హాయిగా తిని పడుకొని కాదు వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించేది. ఇక్కడ వాక్యంలో ఏముంటుంది, అనేక శ్రమలు వారు ఎదుర్కొంటున్నారు, వారికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, వాక్యం వలన హింసలకి వారు గురి అవుతూ ఉన్నారు. సో పౌలు ఏమంటున్నారు, అనేక విధాలుగా మీరు హింసలకు గురి అయినా, బాధలకు గురి అయినా, ఇబ్బందులకు గురి అయినప్పటికీ మీరు వాక్యాన్ని అంగీకరించారు. బిడ్డలారా, అది గొప్పతనం, అది గొప్పతనం. ఒక విషయం గమనించండి బిడ్డలారా, పరీక్షించబడినప్పుడే నీలో ఉన్న నిజాయితీ బయటపడుతుంది. ఒక చిన్న ఉదాహరణ పరిగెళ్ళారా, పిల్లలకి స్కూల్లో ఎందుకు పరీక్ష పెడుతున్నారు టీచర్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్? అఫ్కోర్స్ ఇప్పుడు కరోనా మహమ్మారి వలన ఆన్లైన్ క్లాసెస్ అని అన్నారు, తర్వాత ఆన్లైన్ క్లాసెస్ కూడా బంద్ అయిపోయాయి, ఇప్పుడు పరీక్ష లేదు, ఏదీ లేదు. ఓకే, ఈ 2020 మర్చిపోండి. సాధారణంగా చదువుతున్న విద్యార్థులకి బిడ్డలారా పరీక్ష ఉంది. ఎందుకు పరీక్ష పెడతారు? పరీక్ష పెడితేనే నిజంగా ఎంతమంది నిజంగా చదువుకున్నారు, ఎంతమందికి జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, తెలివి ఉంది అని బయటపడుతుంది. అనగా పరీక్షించబడినప్పుడే నీలో ఉన్నటువంటి నిజాయితీ, నీలో ఉన్నటువంటి వాస్తవం బయటకు వస్తుంది. అలాగే బిడ్డలారా, నీలో ఎంతగా దేవుని గుణగణాలు ఉన్నాయి, నీలో ఎంతగా దేవుని వాక్యం ఉంది, నీలో ఎంతగా దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది, నీలో ఎంతగా దేవుని ప్రేమ ఉన్నది అని ఎప్పుడు బయటపడుతుంది? నీకు ఇబ్బందులు, కష్టాలు, వేదనలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడే. అంత బాగుంటే అందరు మంచివాళ్ళే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అంత బాగుంటే అందరు మంచివాళ్ళే, కానీ నీకు నొప్పి కలిగితే, నీకు వేదన కలిగితే, నీకు బాధ కలిగితే, అప్పుడే నిజంగా ఒక మనిషి లోపల ఏముండుందో అనేది బయటికి వస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందుకే ఇక్కడ పౌలు గారు తెస్సలోనికి ప్రజలు ఎందుకు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారంటే, మీకు ఇన్ని బాధలు ఉన్నా, మీకు ఇన్ని శ్రమలు ఉన్నా, ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు దేవుణ్ణి అంగీకరించారు, సందేశాన్ని అంగీకరించారు, దేవుని మాటల్ని అంగీకరించారు, మీరు సాక్షిగా నిలబడ్డారు అని ఇక్కడ వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది యాక్చువల్లీ దేవుని వాక్యం మీద నిలబడవలసినటువంటి ఒక కత్తోలిక క్రైస్తవ వ్యక్తి యొక్క పిలుపు లేదా విశ్వాసం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం ఒక వ్యక్తిని మార్చేసే శక్తి కలది. ఎంతమంది మీకు బుద్ధి చెప్పినా, ఎంతమంది మీతో మాట్లాడినా, ఎంతమంది సలహా ఇచ్చినా, ప్రియులారా, ఇవన్నీ మాటలన్నీ దున్నపోతు మీద నీళ్లు పోసినట్టే. దున్నపోతు మీద నీళ్లు పోస్తే ఏ లాభం లేదు, కానీ దేవుని వాక్యం ఒక వ్యక్తిని మార్చేస్తుంది. ఒకసారి విందామా, కీర్తన 19వ అధ్యాయంలో 7వ వచనం ఒక్కసారి అవుతాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కీర్తన 19వ అధ్యాయము మనము 7వ వచనం చదివితే అక్కడ పలికినటువంటి ఒక మాట విందామా.
ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది. అది ఆత్మకు నూతన జీవము వసుగును. ప్రభు ఆజ్ఞలు నమ్మదగినవి. అది తెలివి లేని వారికి జ్ఞానము వసుగును. వావ్, ప్రియులారా, ఈ వాక్యములో అద్భుతం ఉంది. అద్భుతం. మరొకసారి శ్రద్ధతో వినండి ఈ వాక్యం. కీర్తన 19:7. ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, అది ఆత్మకు నూతన జీవమును వసుగును. నంబర్ 1, ప్రభు ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది, అది ఆత్మకు నూతన బలము వసుగును. నంబర్ 2, ఇంకా ప్రభు ఆజ్ఞలు నమ్మదగినవి. అది తెలివి లేని వారికి జ్ఞానము వసుగును. ప్రియులారా, మనిషిని కొంతమంది మనం అంటాం, నీకు బుద్ధి లేదా, నీకు జ్ఞానం లేదా, నీ తలలో ఏంటి పేడ ఉందా? ప్రియులారా, ఇలా బుద్ధి లేదా అని మనం అనేక మందిని అంటాం. బుద్ధి లేని వారికి, జ్ఞానం లేని వారికి, తెలివి లేని వారికి కూడా జ్ఞానము, బుద్ధిని, తెలివిని ప్రసాదిస్తూ ఉంది దేవుని వాక్కు. వావ్, ఎంత మంచి మాట అండి. ఎందుకంటే దేవుని వాక్కు పరిపూర్ణమైనది, అది కృంగిపోయిన వారికి కూడా నూతన శక్తి, నూతన బలం ప్రసాదిస్తుంది అని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందుకే ఈ వాక్యం పట్టుకుంటే, ఈ వాక్యం ధ్యానిస్తే, ఈ వాక్యం చదివితే, వాక్యాన్ని మన లోపల మనం తీసుకుంటే, అంగీకరిస్తే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అలాంటి వ్యక్తి జీవితములో వాక్యం పనిచేస్తున్నందువలన జీవితములో పరివర్తనం కలుగుతూ ఉంటుంది, జీవితములో మార్పు కలుగుతూ ఉంటుంది, నూతనత్వం కలుగుతూ ఉంటుంది. ఇదే ఈరోజు మనకి పరిశుద్ధ గ్రంథము ద్వారా ప్రభు మనకి ఇచ్చిన సందేశం. అందువల్ల ఈ సాబత్తు దినం, ఈ ఆదివారం, ప్రియులారా, మనం ఇప్పుడే డివైన్ మర్సీ రిట్రీట్, దివ్య కారుణ్య వడకం మనం ముగించాం. ఈ వడకం కేవలం దేవుని కృప, దేవుని కరుణ, దేవుని ప్రేమ మనం అందరం అనుభవించటానికి, పొందుకోవటానికి మేము నడిపించాం. ఈ అన్నిటిలో కూడా రోజు మనం ధ్యానించే దేవుని వాక్యమే. ప్రియులారా, ఇది విని వదిలేయటం మాత్రం కాదు, ఈ వాక్యాన్ని మనం నెమరివేయాలి, ఈ వాక్యాన్ని మనం చదవాలి. ఆ వాక్యంలో లోపల నుండి నీకు శక్తిని, బలమును, నూతనత్వం ఇచ్చి, నీకు జ్ఞానము, బుద్ధిని, వివేకమిచ్చి నిన్ను మార్చాలి. ఇదే దేవుని యొక్క వాక్కు యొక్క ఉద్దేశం. అందువలన ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, సర్వశక్తితో ప్రేమిస్తారో, ఆ దేవుని పట్ల ఒక వ్యక్తికి ఉన్న ప్రేమ నిండి పొరళి. ప్రియులారా, అది నీ గుండె నుండి, నీ మాటల ద్వారా, క్రియల ద్వారా, వ్యవహారము ద్వారా, నీ పొరుగు వాళ్ళ మీద ప్రవహించాలి. ఇదే నంబర్ 1, వర్టికలీ అనగా నిలువుగా ఉన్నటువంటి దేవునితో ఉన్న ఒక సంబంధం. 2వది, ఒక సిలువకు ఉన్నటువంటి అడ్డంగా ఉన్నటువంటి ఇంకొక సంబంధం, అదేంటంటే ఇరుగు పొరుగు వాళ్ళతో కావలసినటువంటి సంబంధం. దీనికి వాక్యం శక్తి, బలము ప్రసాదించాలి. దీనికి వాక్యము నూతనత్వం కలిగించాలి. దీనికి వాక్యం జ్ఞానం ఇవ్వాలి, బుద్ధి ఇవ్వాలి, తెలివి ఇవ్వాలి. ఇది మానవ బుద్ధితో మాత్రం సాధ్యమైనటువంటిది కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, శ్రమలు వంచి మనము ఒక్క నిమిషం ప్రార్థన చేస్తూ దేవునికి మహిమ చెల్లించుకుంటాం. ప్రభువైన దేవ, ఆత్మయో జీవమైన నీ వాక్కు ధ్యానించటానికి మాకు ఈ ఆదివారం మరొక అవకాశం ఇచ్చావు. వాక్యం పరిపూర్ణమైనది అని, వాక్యం ఆత్మలకు నూతనత్వం, ఉజ్జీవం కలిగిస్తూ ఉంది అని, వాక్యం జ్ఞానమును, బుద్ధిని, తెలివిని ప్రసాదిస్తూ ఉంది అని మాకు నేర్పించినందుకు వందనములు. ప్రభువా, ఆ వాక్యము రోజు వింటూ ఉండగా, రోజు ధ్యానిస్తూ ఉండగా ఆ వాక్యం మాలో పని చేయనట్లుగా మార్చండి.
ఫాదర్ బెన్నీ ఎస్వీడి అనే యూట్యూబ్ ఛానల్ని రోజు చూస్తున్న ఈ బిడ్డలు ఆ వాక్యం ద్వారా జ్ఞానోదయం కలిగి ఉండునుగాక, ఆ వాక్యం ద్వారా బలపడునుగాక, ఆ వాక్యం ద్వారా దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణాత్మతో సర్వశక్తితో ప్రేమించునుగాక. ఆ వాక్యం వలన తనను తాను ప్రేమించినట్లే ఎరుగు పొరుగు వారిని కూడా ప్రేమించునుగాక. ప్రేమింపని వాడు దేవుని ఎరగని వాడుని వాక్యం పలుకుతూ ఉండగా ప్రేమ కలిగి ప్రేమ పంచుకుని ప్రేమకు సాక్షిగా జీవించే బిడ్డలుగా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న వీరిని తయారు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్నె మరియమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకముకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, అర్పణ సమయంలో మనం ప్రవేశించబోతూ ఉన్నాము. ఈ పరిశుద్ధ బలి పూజలో మీరు అర్పించటానికి దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సర్వశక్తితో ప్రేమించటానికి ఎవరైనా మీకు ఆటంకంగా ఉంటే, ఈ ప్రపంచంలో ఏమైనా వస్తువు మీకు ఆటంకంగా ఉంటే, అలాంటి వారిని అలాంటి వస్తువులను మీరు ఈ బలిలో కనుకగా అర్పించండి. దేవునికి నీకు మధ్య అడ్డగోడగా ఎవరు ఉండవద్దు, ఏది ఉండరాదు, అది మీరు కనుకగా అర్పించండి ఈ అర్పణ వేళలో. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. ఏడాది కోడెలనా వేళాది పొటేళనా, ఏడాది కోడెలనా వేళాది పొటేళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా.
గర్భఫలమైన నా చేస్త పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది కోడెలనా వేలాది పొటేళ్ళనా, ఏడాది కోడెలనా వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అర్పణ వేళలో ఈరోజు పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసి దాతలుగా రక్షణ సందేశాన్ని ఎంటెంట అందిస్తూ ఉన్న కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకుందాం. అలాగే ఈరోజు పరిశుద్ధ బలిపూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలందరినీ ఈ అర్పణ వేళలో ప్రభువు సన్నిధిలో కానుకగా అర్పించండి. 900 మా మధ్యస్థ ప్రార్థన టీం మెంబర్స్ని, 55 టీమ్ లీడర్స్ని, మా పరిచర్య కార్ టీమ్ని నడిపిస్తున్న బానోకని వారి కుటుంబాన్ని, ఆన్లైన్లో ఈ పరిచర్య నిర్వహించడానికి ఎవరెవరైతే మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం అందిస్తూ ఉన్నారో వారందరినీ, మా అధికారులను, మా బిషప్ని, ప్రొవిన్షియల్ ఫాదర్ని, కౌన్సిలర్స్ని, డివైన్ మర్సీ సెంటర్ని, మా సేవకులందరినీ కూడా ప్రభు మీకు సమర్పిస్తున్నాం. నీ సువార్త ప్రజ సందేశము విజయవంతంగా నడిపించటానికి మీ ఆత్మను మాకందరికీ ప్రసాదించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కరోనా మహమ్మారిని మమ్మల్ని మా కుటుంబాలను కాచి కాపాడి సంరక్షించండి ప్రభువా. అలాగే ప్రత్యేకమైన మా ప్రార్థన సంకున జపమాల అనే సహోదరికి మంచి ఆరోగ్యం చేకూర్చమని, తన ఆపరేషన్ చికిత్స వైద్య సిబ్బందులు డాక్టర్లందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకుని ఈ బలిలో సహోదరి కోసం ప్రార్థన చేసుకుందాం. ఈ మా ప్రార్థనలన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్త ద్వారా ఎల్లప్పుడను ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఆయన యందు మీరు సర్వమును పునరుద్ధరింప చిత్తగించెదిరి ఆయన పరిపూర్ణతలో మా అందరకు భాగము నొసకితిరి. ఆయన దేవ స్వభావమును కలిగి ఉండియు తనను తాను తగ్గించుకొని
సిలువయందు చింతినా రక్తము ద్వారా సర్వమునకు శాంతి వరమును ప్రసాదించును. ఆ కారణమున సర్వమునకు మిన్నగా గౌరవనీయుడాయను తన అధికారమునకు లోబడియుండు వారందరకు నిత్య రక్షణ కారకుడాయను. కావున దూతలతో అధిపతులతో పద్రాసనములతో ఏకమై నిరంతరమీకు ప్రస్తుతి చేయుట ఎట్లనగా. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు, హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పడమట జరించే ప్రభు ఘన మహిమ వరముగా ప్రవహించే మన భూమిలో, పడమట జ్వనించే ప్రభు ఘన మహిమ వరముగా ప్రవహించే మన భూమిలో, వరముగా ప్రవహించే మన భూమిలో. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ప్రభు పేరట వచ్చు ప్రతి మనుజునకు విభునా శిస్సులు నిరతము నిజముగా. ప్రభు పేరట వచ్చు ప్రతి మనుజునకు విభునా శిస్సులు నిరతము నిజము, విభునా శిస్సులు నిరతము నిజము. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పరిశుద్ధాత్మ ప్రభావం కోసం బిడ్డలారా మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ మనలని దేవుని వైపు నిజమైన పుత్రీ పుత్రుల స్వాతంత్ర్యములో ఆయనని దేవునికి కావలసినటువంటి స్తుతులతోనూ ఆరాధనతోనూ మనము వర్షిప్ చేసేలాగున ఈ మరు పూజలో ప్రార్థన చేసుకుందాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు మీ స్తుతించుట అయుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నామో, మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా విని పవిత్ర పరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా
తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమో నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రాంచి శశలకిచ్చుచో ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజం పొడు ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరమో ఆ విధముగానే భోజనానందరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచో ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును సాటెదము మీరు మరలా వచ్చు వరకు మేము వేచి యుందుము కనక తండ్రి యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సమకమును మోకరించి ఈ ఆదివారము సాబత్తు దిన పరిశుద్ధ బలి అర్పించటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నడిపించమని ప్రతి మాలుకొనుచున్నాము. ఏలిన వార ప్రపంచమంతంతర వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రంట్ జగద్గురువును ఉత్తమ బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠగన్యులను నీ సభ కోసం పేరు పెట్టి ఎన్నుకొని అభిషేకించే ప్రతి ఒక్కరిని ఆత్మయందు స్థిరపరచి ఫలములతో వరములతో సాక్షిగా నడిపించండి. ఉత్థానమగుదమును అని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమ చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. ప్రభువా, కరోనా మహమ్మారి వలన ఈ లోకమును వీడిన వారందరిని నిత్య ఆనందములో ప్రవేశింపచేయండి. ఈ మాసాలు పాల్గొన్న ఈ బిడ్డల కుటుంబాల మరణించిన పూర్వీకుల దంపతుల తల్లిదండ్రుల బంధువుల ఆత్మవిశ్రాంతి కొరకే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరి పేదే చూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ
ఆదినడి మిగ శివజన పుణ్యాత్ములందరూ మగ నిత్యజములు భాగము దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఫాదర్ బెన్నీ ఎస్వీడి అనే యూట్యూబ్ ఛానల్ని స్పాన్సర్ చేస్తూ దాతలుగా నిలబడి సువార్త సుగంధ అనేంటింట వ్యాపింపచేస్తున్న స్పాన్సర్స్ అందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారి ఉద్దేశ లక్ష్యాల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రత్యేక ప్రార్థన సాయం కోరిన ప్రతి ఒక్కరిని, కుటుంబాలను మీ సన్నిధికి సమర్పిస్తున్నాం ప్రభువా. 900 మా మధ్యస్థ పేద టీం మెంబర్స్ని, వారి కుటుంబాలను ఈ బలిలో స్మరించుకునండి ప్రభువా. జపమాల అని అనారోగ్యవస్థలు ఉన్న సహోదరి ఆపరేషను, ట్రీట్మెంటు, చికిత్స కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం కరుణ వలన, కృప వలన దయచేయండి ప్రభువా. మా డివైన్ మెడిసిన్ సెంటర్లో ఉన్న మా బిడ్డలను ఈ పరిచర్య నడిపించిన సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీ బంగారు చేతికి సమర్పిస్తున్నాను ప్రభువా. నీ నామం పేరిట వారు చేస్తున్న ఈ ప్రతి సేవ కార్యక్రమాలకు తగిన ప్రతిఫలం వారికి పొందుతురుగాక. కరోనా మహమ్మారి నుండి మమ్మల్ని, మా పరిచర్యను, రాష్ట్రము, దేశము నుండి కాపాడి సంరక్షించండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వారి ద్వారా వారితో వారి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో, విశ్వాసముతో, రెండు చేతుల పైకి లేపి బిడ్డల స్వాతంత్రముతో ప్రార్థించండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని క్రీడల నుండి మాము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మల్ని సకల క్రీడల నుండి, అపాయముల నుండి, చెత్తపడి మంత్రశక్తుల నుండి, దుష్టుడు, సైతాను, అపవాది కలిగించు ప్రతి అటాక్ల నుండి మమ్మల్ని, మా టీమిని, ఈ బిడ్డలందరినీ కాపాడండి. మీ మోక్షానందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించు చుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని, సమాధానమే కొసగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అని యేసువ, మా పాపములను, మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును, వారి నిరీక్షణను, ప్రార్థనను కటాక్షింపము. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసుక్రీస్తు శాంతి, సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు యేసుక్రీస్తు శాంతి, సమాధానమును తెలుపుకుందాము. స
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో నీవు పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో సర్వశక్తితో దేవుని ప్రేమింపవలయును అని నుడివిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. కడరాత్రి విందుకు జ్ఞాపిక ఈ విందు, ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు. కడరాత్రి విందుకు జ్ఞాపిక ఈ విందు, ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు. శ్రమతో దయతో కృపతో ప్రేమతో కరుణ దేవుడందించే కలువరి బలి విందు, ఈ విందు. కడరాత్రి విందుకు జ్ఞాపిక ఈ విందు, ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు. తనదు దివ్య దేహమును అప్పముగా చేసి అమర ప్రేమ మధురిమను మిలినము చేసి, తనదు దివ్య దేహమును అప్పముగా చేసి అమర ప్రేమ మధురిమను మిలితో చేసి, అనురాగ ప్రాప్తిలో ప్రజ్వలింపచేయగా ఆత్మబలము నందించగా క్రీస్తు వచ్చు శుభవేళ. శ్రమతో దయతో కృపతో ప్రేమతో కరుణ దేవుడందించే కలువరి బలి విందు, ఈ విందు. కడరాత్రి విందుకు జ్ఞాపిక ఈ విందు, ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు. క్షమతో దయతో కృపతో ప్రేమతో కరుణ దేవుడందించే కలువరి బలి విందు, ఈ విందు. ప్రార్థించుదము. సర్వసృష్టికర్తయగవో సర్వేశ్వరా, మీ శక్తి ప్రభావమును
మాయందు అతికము చేయుమని మిమ్ము ప్రతి మాలుకొనుచున్నాము. ఇప్పుడు స్వర్గీయ ప్రసాదములచ్చే సంతృప్తి చెందియున్నమేము మీ సహాయమున వాని ఆశలయును కూడా పొందగలుగునట్లు నీ కృపను ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచో పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా సంరక్షించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు సేవలో ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ ఆదివారము ఈ పరిశుద్ధ బలిని రక్షణ స్వర సందేశాన్ని మీ అందరికీ అందించడానికి స్పాన్సర్ చేసిన వడ్రాణం నాగరాజు, శోభారాణి, క్రిషాంత్ అండ్ మాన్య కుటుంబానికి డివైన్ మర్సీ సెంటర్ తరపున ఫాదర్ బెన్నీ మీకు స్పెషలీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నానండి. మీ స్పాన్సర్షిప్ వలన వేలాది మంది ఈరోజు దేవుని వాక్యాన్ని ఆలకించారు, పరిశుద్ధ బలిలో పాల్గొన్నారు. దేవుడు చిన్న వాగ్దాన ప్రకారము ఆయన స్వార్థ పరిచర్య నా నామం నిమిత్తమై ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం తప్పదని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు స్పాన్సర్ చేసిన మీకు మీ కుటుంబాలకి ఆ వాగ్దానము యథాకాలం జరిగి తీరినట్లుగా చెయ్యును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. మా 900 కుటుంబాల మధ్యస్థ ప్రార్థనలో మీరు తప్పకుండా ఉంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, డివైన్ మర్సీ ధ్యాన వడకాన్ని ఎంతో సంతోషముతో ఆనందముతో మీరు స్వీకరించారు. ఎంతో మంది దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు. మీరు పొందుకున్న స్వస్థత, విడుదల, ప్రేమ, కరుణ దేవునికి సాక్షిగా మీరు మాకు తెలియచేయండి. మెసేజ్ ద్వారా కానీ, లెటర్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ తెలియచేయండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అలాగే ప్రతి నెల 4వ వారం తెలుగు ధ్యాన వడకం మేము మీకోసము నడిపించబోతున్నాం. అందువలన ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు అందరితో షేర్ చేయండి. బిడ్డలారా, స్వార్థ తాత్పర్యముతో నేను చెప్పలేదు ఇది, నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలని కూడా చెప్పలేదు. నేను ఏం కోరుకున్నానంటే, ప్రియులారా, రక్షణ సువార్త బాధ్యత కలిగి, ఆత్మల రక్షణ భారం కలిగి మేము చేస్తున్న సేవ అనేక మందికి దీవెనగా మారాలని, అనేక కుటుంబాలు రక్షించబడాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే లక్షలాది కుటుంబాలు కన్నీటిలో, వేదనలు, బాధలు, నిరాశలు, నిరుపుగలు, ఉద్యోగం పోగొట్టుకుని, పిల్లల వలన సమస్య,
దంపతుల మధ్యలో సమస్య, తల్లిదండ్రుల వలన ప్రాబ్లం, అత్తమ్మ మామయ్యల వలన, ఇన్లోస్ వలన ప్రాబ్లం, ప్రియులారా ఆఫీసులో ప్రాబ్లం, స్కూల్లో ప్రాబ్లం, బిజినెస్లో ప్రాబ్లం, వ్యాపారంలో ప్రాబ్లం, పిల్లరా ఈ 2020 కరోనా మహమ్మారి వలన అందరిని ముంచేసింది. అందువలన మనిషికి ఒకే ఒక ఆధారం దేవుడే, దేవుని వాక్యమే, దేవుని ఆత్మ మాత్రమే. అందువలన ఎటువంటి కొళ్ళు కుతంత్రాలు కానీ ప్రియులారా ఎటువంటి ఆటంకములు మిమ్మల్ని స్టాప్ చేయకుండా ఉదార మనస్సు కలిగి మీ కాంటాక్ట్స్ అన్నిటికీ పంపియండి బిడ్డలారా. కేవలం ఈ యూట్యూబ్ ఛానల్ మీరు షేర్ చేస్తే దేవుడి రక్షణ కార్యము ద్వారా ఎన్నో కుటుంబాలను రక్షిస్తారు, ఎంతోమంది ఆత్మలను కాపాడుతారు. అందువలన రక్షణ సువార్త పరిచర్యలో మాకు చేదోడుగా వాదోడుగా నిలబడి తెలుగు రాష్ట్ర ప్రజలకి, లేదా దేశ విదేశాలలో ఎక్కడ ఉన్నా వారికి పంపించండి. వారు వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా, బలిపూజ ద్వారా, వడకాల ద్వారా బలపడతారు, సాక్షిగా నిలబెడతారు. ఇంకొక అంశం ఏంటంటే రిబిళ్ళారా 900 కుటుంబాలు మా మధ్యస్థ ప్రాంతం టీములో ఉన్నాయి. 24 గంటలు దేవుడు మనకిచ్చాడు. మీకు అనుకూలమైన ఏదైనా ఒక గంట మీరు మాతో కలిసి ప్రార్థన చేయాలని సిద్ధంగా ఉంటే, దేవుని ఆత్మ ప్రేరణ మీకు ఉంటే ప్రియబడలరా మా టీం మిమ్మల్ని ప్రార్థనలు నడిపిస్తారు, మీరు బలపడతారు, మీరు ఎదుగుతారు, దేవుని కార్యములు మీ ద్వారా అనచేస్తాడు. ఈ నంబర్లో సంబోధించండి, మాతో చేరి ఒక ప్రార్థన సైన్యంగా నిలబడి మనము ప్రజలని, కుటుంబాలని దేవుని కోసం సిద్ధం చేస్తాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే, ఎ గుడ్ సాబత్ డే, అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదము, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదము, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. ఇన్నేళ్ళు ఇళ్ళలో నీ ప్రేమలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము, ఇన్నేళ్ళు ఇళ్ళలో నీ ప్రేమలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదము, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. కష్టాలలో నా కన్నీళ్ళలో తోడై నిలిచావు, కష్టాలలో నా కన్నీళ్ళలో తోడై నిలిచావు. ఉన్నతమైన స్థితి నుంచి ఉన్నతునిగా నన్ను మలిచావు, ఉన్నతమైన స్థితి నుంచి ఉన్నతునిగా నన్ను మలిచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను,
కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను.